హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం ఫుడ్స్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో బాదం యొక్క 12 అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూశాం. ఒకవేళ మిస్ అయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఈ వీడియోలో అందరికీ కామన్గా వచ్చే డౌట్స్, రోజు మనం ఎన్ని బాదం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు, ఏ బాదం విషపూరితమో తెలుసుకుందాం. ఇకపై మన వీడియోస్కి మధ్య మధ్యలో కొన్ని కామెడీ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఏంటది కామెడీ క్లిప్స్? ఎందుకవి అంటే బోర్ కొట్టకుండా కొంచెం ఫన్ యాడ్ చేద్దామని. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్. బాదం పప్పులు ఎక్కువగా తింటే ఏమవుతుంది? బాదం మితంగా తీసుకోవాలి. అధికంగా తింటే ఏ పదార్థమైన హెల్త్కి ఎలా మంచిది కాదో, బాదం కూడా అధికంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, కిడ్నీలో రాళ్ళకు దారితీయవచ్చు, అలర్జీ వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం లిమిటెడ్గా బాదం తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనం రోజుకు ఎన్ని బాదం పప్పులు తినవచ్చు? మనం ఎన్ని బాదం పప్పులు తినొచ్చు అనేది మనం బరువు పెరగాలనుకుంటున్నామా లేదా తగ్గాలనుకుంటున్నామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు బరువు పెరగాలనుకుంటే మీరు రోజుకు 40 బాదం పప్పుల వరకు తినవచ్చు. మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే మీరు అల్పాహారంగా ఒక గ్లాస్ పాలతో కేవలం 5 బాదం పప్పులను మాత్రమే తీసుకోవాలి. బాదం పప్పును ఎలా తినాలి? నానపెట్టని పొట్టులోని బాదం తినకూడదు, ఎందుకంటే బాదం పొట్టులో టానిన్ ఉంటుంది. ఇది పోషకాల విలీనంని ఆపుతుంది. కాబట్టి నానపెట్టని బాదం పప్పు తినడం అంతగా ఉపయోగం ఉండదు. కాబట్టి నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి పొట్టు వలిచిన బాదం పప్పులను తినాలి. గోరువెచ్చని నీళ్ళలో 2 గంటలు బాదం నానబెడితే పొట్టు త్వరగా తీయవచ్చు. నానబెట్టిన మరియు వలిచిన బాదం పప్పులను బాదం పాలు చేయడానికి కూడా వాడవచ్చు. బాదం పప్పులు విషపూరితమా? బాదం పప్పులు 2 రకాలు ఉంటాయి, ఒకటి తీపి మరియు చేదు. తీపి బాదం పప్పులు మనకి సాధారణంగా కిరాణా షాపులో దొరికేవి. వీటిని తగినని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. చేదు బాదంలో గ్లూకోసైడ్ అమిగ్డాలిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది తినడం మంచిది కాదు. వద్దులేండి గురుజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. చేదు బాదంలు సాధారణంగా కిరాణా షాపులో దొరకవు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శుభోదయం ఫుడ్స్ వీడియోస్. కీప్ స్మైలింగ్. జై హింద్.